దీపావళి అంటేనే టపాసుల మోత, చిచ్చుబుట్లు, రాకెట్లు, లక్ష్మీ బాంబులు, ఒకటేమిటి హంగామా మామూలుగా ఉండదు. అయితే టపాసులతో జాగ్రత్త అంటున్నారు సరోజిని కంటి ఆసుపత్రి వైద్యులు. ఇరుకు చోట్ల కాకుండా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చాలని సూచిస్తున్నారు. అలాగే కాటన్ దుస్తులు ధరించడంతో పాటు బకెట్ నీరు అందుబాటులో పెట్టుకోవాలంటున్నారు. కళ్లద్దాలు పెట్టుకుని టపాసులు కాల్చాలి అంటున్న సరోజిని కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగంతో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. చాలా మందిలో వెలుగులు నింపుతూ కొంతమందిలో విషాదాన్ని నింపుతుంది. ప్రతి ఏడాది మనం చూస్తున్నాము టపాసులు కాలుస్తూ వాళ్ళ కళ్ళు పోగొట్టుకోవడం లేదంటే గాయాలు కావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి దీపావళి రోజు నాడు? సో టపాకాయలు కాల్చేటప్పుడు మాతో మాట్లాడడానికి రాజలింగం సర్జన్ హాస్పిటల్ నుంచి చెప్పండి. ప్రధానంగా దీపావళి వస్తుంది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సంవత్సరానికి ఒక రోజు దీపావళి వస్తుంది కాబట్టి దాంట్లో ఈ పండుగ మనం వేరే పండుగలతో కంపేర్ చేస్తే ఈ దీపావళి పండుగలో క్రాకర్స్ కాలుస్తారు, కొంచెము జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చాలి. మీరు కాటన్ దుస్తులు ధరించండి. తర్వాత టపాసులు చాలా దగ్గరగా పెట్టి కాల్చడం చాలా డేంజరస్, కొంచెం దూరం పెట్టి కాల్చండి. పిల్లలను దగ్గరికి రానియకుండా చూసుకోండి. పిల్లలు ఒకవేళ వాళ్ళు కాల్సని ఉంటే తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళ పక్కనే ఉండి అతి జాగ్రత్తగా వాళ్ళతో కాల్పించండి. మీరు ఏ ప్రదేశంలో కాలుస్తారనుకున్నారో అక్కడ ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఇమ్మీడియట్గా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ జాగ్రత్త తీసుకుని తర్వాత అందరు కళ్ళజోడు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే పటాకల నుంచి చిన్న చిన్న రవ్వలు ఎగిరి కంటికి జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ కాల్చే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు మనం చూసుకున్నాం, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా దూరం ఉండి కళ్ళజోడు వేసుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కొన్ని ఇబ్బందులను మనం నివారించవచ్చు. ఎలాంటి డేంజర్ ఉంటాయి? చిచ్చుబుడ్ల వల్ల ఏంటంటే దాని పైన వంగి కాలుస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది, దూరం పెట్టి కాలండి. ఎస్పెషల్లీ ఈ సుతిలి బాంబు అంటారు, రాకెట్స్, తర్వాత లక్ష్మీ బాంబులు ఇట్లాంటి వాళ్ళు వాటిల్లో ఏంటంటే ఆ చిన్న చిన్న రవ్వలు కానీ మెటల్ కానీ లేకపోతే చిన్న చిన్న రాయిలు కానీ ఎగిరొచ్చి మా కంటికి తగిలే ప్రమాదం ఉంది. నేను మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని పక్క నిలబడంలో కూడా కంటికి తగిలి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు. సో రాకెట్స్ ఎస్పెషల్లీ చాలా డేంజరస్, ఎందుకంటే దగ్గర ఉన్నోళ్ళు కాకుండా ఇళ్లలో పక్కనున్న ఇళ్లలో పడి కాలవడం కానీ వేరే వాళ్ళు దూరం ఉన్న వాళ్ళకు తగిలి దెబ్బలు తగిలి ఇట్లాంటి ఇబ్బందులు పడిన విషయాలు ఉన్నాయి. రాకెట్లు మాత్రం చాలా ఓపెన్ స్పేస్ లో కాల్చాలి. ప్రతి ఏడాది మీరు చెప్తున్నారు కొంతమంది గాయాలు అవుతున్నాయి, కొంతమంది కళ్ళు కూడా కోల్పోయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి ఈ ఏడాది, సో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుందంటారు? ఇప్పుడు మనము కంపేర్ చేసి ఒక 5 సంవత్సరాల ముందు కానీ, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ టైంలో చాలా మనకు తగ్గినాయి. అంతకన్నా ముందు మనం కంపేర్ చేసుకుంటే సరోజినిదేవి కంటి ఆసుపత్రికి ప్రతి దివాళికి 50 నుంచి 60 కేసులు వచ్చేది. అండ్ 2018-19లో ఆ నెంబర్ తగ్గిపోయింది, ఎందుకంటే చాలామంది అవేర్నెస్ వచ్చేసింది ప్రజలలో. ఈసారి కూడా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలామంది ఇట్లాంటి విషయాలు తెలుసుకొని చాలా జాగ్రత్తగా కాలిస్తే మనము ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించుకోవడం వీలుగా ఉంటుంది. లాస్ట్ టైం ఎన్ని కేసులు వచ్చాయి అంటే మీరు అన్నట్టుగా కోవిడ్ ఉంది కాబట్టి 2020 కేసులు తక్కువ ఉన్నాయి, ఈసారి పటాకులు ఎక్కువగా కాల్చే అవకాశం ఉంటుంది, కేసులు పెరుగుతాయి కదా? ఈసారి ఎందుకంటే చాలా మంది 2 ఇయర్స్ నుంచి కాల్చలేదు కాబట్టి ఈసారి ఎక్కువ కాలుస్తారేమో అని ఒక మేము అనుకుంటున్నాము. సో ఇట్లాంటి టైంలో మీరు ఇంకా చాలా జాగ్రత్తగా పాటించి నేను చెప్పిన సూత్రం ప్రకారంగా మీరు పటాకులు కాలుస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎంతమంది రోజు మీరు డ్యూటీలో ఉంటారు డాక్టర్ సిబ్బంది దివాళ రోజు? మా డిఎంఓ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇద్దరు ఉంటారు, తర్వాత ఇద్దరు సీనియర్ రెసిడెంట్స్ ఉంటారు, ఒక 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. తర్వాత ఈ ఆఫ్థాల్మోలజీలో స్పెషాలిటీ ఉంటాయి అన్నమాట, రెటినా కార్నియా ఇట్లాంటి స్పెషలిస్ట్లు కూడా ఆన్ కాల్లో అందుబాటులో ఉంటారు. సో దాదాపు అందరు కలిపి ఒక 7-8 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దానికి ఈ సరోజినీదేవి కంటి ఆసుపత్రి సంసిద్ధంగా ఉంది. మొత్తానికైతే ఈసారి టపాకాయలు కేసులు అంటే ఎవరైతే గాయాల పాలన కేసులు కావచ్చు అంటే కళ్ళ గాయాలు కావచ్చు లేదా చర్మము పై గాయాలు కావచ్చు ఈ కేసులు పెరిగే అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ ఉంది కాబట్టి ఎవరు కూడా టపాసులు అంతగా కాల్చలేదు, ఈసారి కాలుస్తారు ఖచ్చితంగా. కొంతమంది ఎఫెక్ట్ అవుతా చెప్తున్నారు, బహిరంగ ప్రదేశాల్లో కాల్చండి, ప్రధానంగా రాకెట్స్ కావచ్చు, చిచ్చుబుడ్లు కావచ్చు, ఈ సుతిల్ అటమ్ బాంబ్స్ కావచ్చు, ఈ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వెంట పెద్దల సంరక్షణలో టపాసులు కాల్చాలి, కాటన్ దుస్తులు వేసుకోవాలి, అంతేకాకుండా అక్కడ పక్కన బకెట్ ఆఫ్ వాటర్ కూడా పెట్టుకోవాలి చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతమంది వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేసేందుకు సర్వణ సిబ్బంది దివాళి రోజు సిద్ధంగా చెప్తున్నారు. శ్రీకాంత్ రెడ్డితో కలిసి నరేందర్, TV5 సరోజిని హాస్పిటల్ నుంచి.